అంజనీయ గారు, ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టులు ప్రజా సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఇటీవల కాలంలో జర్నలిస్టు తీర్మాన్ మలన్న మీద వేరే ప్రజా సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి. దీని మీద మీ బీసీ సంఘం ఏ రకంగా ఖండిస్తుంది? అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతుకలను మొత్తాన్ని కూడా నొక్కేసే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీలు కూడా కనపడకుండా పోయిన పరిస్థితుల్లో ఉస్మానియా విద్యార్థులు మేమున్నామని చెప్పి ఎదురు తిరిగారు. విద్యార్థుల మీద కేసులు పెట్టారు, విద్యార్థులను ఖాళీ చేపించే ప్రయత్నం చేశారు, విద్యార్థుల మీద పోలీసులతో లాఠీఛార్జీ చేపించారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెట్టుబడిదారులు కొట్టించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కొట్టించింది. తర్వాత మందకృష్ణ మాలిక ప్రశ్నిస్తే మందకృష్ణ మాలికని జైల్లో పెట్టిండు. అదేవిధంగా చెరుకు సుధాకర్ని రకరకాల ఇబ్బందులకు గురి చేసిండు. ఈరోజు జర్నలిజం అంటే ఫోర్త్ ఎస్టేట్, భారతదేశంలో ఫోర్త్ ఎస్టేట్ ఈ సమాజంలో. ఎందుకంటే ఎవరికన్నా అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు పోలీస్ స్టేషన్లో పోవాలంటే ఫైర్ వే కావాలి, రాజకీయ నాయకుడి గాడికి పోవాలంటే ఫైర్ వే కావాలి, మంత్రుని కలవాలంటే టైం పట్టుద్ది. మరి సమాచారాన్ని చేరవేసేది ఒక జర్నలిజం మాత్రమే. ఈ జర్నలిజం అనేది నిజంగా ఎంత గొప్పదంటే, ఈ జర్నలిజం అనేది లేకపోతే ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. గతంలో సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియాలో లేని సమాజంలో జర్నలిస్టు ఒక వార్త రాసి దాంట్లో ముద్రిస్తే పొద్దున ఆ పేపర్ను చూసుకుని అరే ఇక్కడ అన్యాయం జరిగిందా అని చెప్పి మనం అనుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మీడియాని మొత్తాన్ని కూడా తన ప్రబంధస్థాల్లో పెట్టుకొని ఒకవైపు రామేశ్వరరావు, ఇంకోవైపు కేసీఆర్, ఇద్దరు. TV9 చూడండి, TV9ని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు, 10 TVని హస్తగతం చేసుకున్నారు. నిన్న మొన్న NTV పరిస్థితి కూడా అదే. ఇక TV News అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అక్రమాలను, అన్యాయాలను, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలను, ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికార అహంకారంతో ప్రజలపై చేస్తున్నటువంటి అక్రమాలను తీర్మానం వలన TV News ద్వారా చాలా ప్రజలకు కళ్ళకు పట్టం కట్టినట్టు చూపిస్తూ ఉంటే ఈరోజు తీర్మాన్ మల్లనను చంపుతామని ఒకడు భయపడతారు, ఆయనపై దాడి చేస్తారు, ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తారు. అంటే తీర్మాన్ మల్లన్న ఒక బీసీ కాబట్టి ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి ఈరోజు మీరు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జర్నలిజం ప్రశ్నించే హక్కు ఉంది, ఖచ్చితంగా ప్రశ్నించుద్ది. మీరు నిజంగా నీతివంతంగా పనిచేస్తే మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు సమాధానం చెప్పటానికి భయపడి మీరు ఏ విధంగా అయితే ఈరోజు మీరు చేసినటువంటి అక్రమాలు మొత్తం కూడా బయట పెడుతున్నారు కాబట్టే ఈరోజు తీర్మాన్ మల్లన్న మీద దాడి జరుగుతుంది. ఖబర్దార్ తెలంగాణ బీస్ సంఘంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు దాదాపుగా మీడియా మొత్తం కూడా కేసీఆర్కి అమ్ముడుపోయింది. కేసీఆర్కి అమ్ముడుపోయి కనీసం ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగితే జర్నలిస్ట్ ని అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు ఎమ్మడబడితే అక్రమ కేసులు బానైతే ఈరోజు జర్నలిజం జోయించలేకపోతుందంటే జర్నలిజం నైతిక విలువలు ఏ విధంగా దిగజారిపోయినాయి? కేసీఆర్ ఏ విధంగా భయపెట్టిండు? కేసీఆర్ ఏ విధంగా ఎన్ని కోట్లు పెట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను బయటికి రానియకుండా తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నాడో ఈ యొక్క సంఘటన చాలు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం, ఎందుకయ్యా నీకంత భయం? ఈరోజు తీర్మానాలంటే భయం, ప్రజా సంఘాలంటే భయం, ఈరోజు ఉద్యమకారులంటే భయం, ఉస్మానియా విద్యార్థులంటే భయం, ఎందుకు నీకు ఇంత భయం? నువ్వు అక్రమాలు చేస్తున్నావు కాబట్టి, ఈరోజు కేవలం ప్రజలను మభ్య పెడతా ఉన్నావు కాబట్టి ఈరోజు నువ్వు తీర్మానం మీద దాడి చేపించి ఒక పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు వస్తే మధ్యలో అడ్డుకుంటారా? పోలీసు అడ్డుకొని కూడా ఈ టీఆర్ఎస్ కార్యకర్తలతో దాడి చేపిస్తారా? అంటే ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం కూని అయింది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో. ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నియంత్రణతో పాలన, ఒక నియంత పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉంది కాబట్టి ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు, తీర్మాను మల్లన కాపాడుకుంటావు. తీర్మాను మల్లన జోలికి వస్తే ఖచ్చితంగా ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు భూస్థాపితం చేస్తాం. మీరు ఏ విధంగా అయితే ఈరోజు పోలీసులను మీ ప్రబంధ హస్తాలను పెట్టుకొని ఈరోజు ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు, మందకృష్ణ మాదిగను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, మొన్నటికి మొన్న
తీర్మార మల్లన్నమేన అంతకు ముందు చెరుకు సురాకర్ మేన ప్రశ్నించిన విద్యార్థి నాయకుల మేన ప్రశ్నించిన జర్నలిస్టుల మేన నిన్న గాక మొన్న వెంకటేశ్వరరావు అని ఖమ్మం నుంచి ఒక జర్నలిస్ట్ ను ఏ విధంగా మీరు తీసుకుపోతారు ఇంట్రాగేషన్ చేత్ర ఏం చేసాడు ఉగ్రవాదే అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డా మీ ఉష్క దందాలు చేసిందా మీ కమిషన్లు అడిగిందా మీకొచ్చే వాటాల్లో మీకొచ్చేటటువంటి కమిషన్లో వాటా అడిగిందా ఏ విధంగా చేస్తారు మీరు అంటే ప్రశ్నించే గొంతుకలేవు మేము ఏం చేసినా నడిచిపోతుంది మా ఇష్టం అనుకున్నారా మీరు ఖచ్చితంగా దీనికి ప్రతిఘటన ఉంటుంది జర్నలిజం మీద చేసిన దాడి అంటే మీరు ప్రజాస్వామ్యం మీద చేసిన దాడి ప్రజాస్వామ్యపు హక్కులను మీరు కాలరాస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ వాటికి పాల్పడుతున్నారు కాబట్టి తెలంగాణ బీసీ సంఘంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ దోపిడీ ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఈ నియంత్రణతో పాలనకు వ్యతిరేకంగా పోరాడతాం ఖచ్చితంగా జర్నలిజాన్ని తీర్మాన మల్లనని కాపాడుకుంటామని చెప్పి కూడా మేము మీడియా ముఖంగా తెలియపరచుకుంటున్నాం.